పురంధేశ్వరి గారు ఏదైతే ఆరోపించారో విత్ ఎవిడెన్సెస్ తో ఆమె ఒక పెద్ద చిట్టానే ఆర్థిక శాఖ మంత్రి దగ్గర విప్పడం జరిగింది. సో మీరేమంటారు దీనికి సంబంధించి, ఎందుకంటే మీరు కూడా గత ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నారు. అదే ఇక్కడ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఈ వ్యవస్థ కోసమే మాట్లాడాలి. వ్యవస్థ నాశనం చేస్తున్నటువంటి ఏదైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఒక భాగంగా మధ్యాహ్నం మనం పేర్కొంటాం కాబట్టే ఎన్టీ రామారావు గారు బ్యాన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బ్యాన్ చేసే ధైర్యాన్ని ఎవరు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మద్యం దుకాణం నడిపి రాష్ట్రాన్ని నడపడం ఒక్కటే ఆదాయ వనరుగా భావిస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే మన జకీర్ గారు అయ్యా అయ్యా అమ్మా షకీర్ షకీర్ సకీర్ గారు అయితే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్పడానికి వెళ్తే స్టూడెంట్స్ బాగుపడతారు. ఇక్కడ మనం ప్రజలకు అకౌంటబిలిటీ చెప్పాలి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా ఉన్నా, వైసీపీ 9 రత్నాలు పెట్టేటప్పుడు ఇంకొక రత్నం కూడా ఈ రాష్ట్రంలో ముందే పుట్టింది. అది ఏ రత్నం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు కూడా చెప్పిన పని చేయడు, మాట తప్పడం మనం తిప్పడం ఆయనకు అలవాటు, అదే 10వ రత్నం. కాబట్టి ఆయన ఏమన్నాడంటే బుద్ధి జ్ఞానం ఉన్నాడైతే ఖచ్చితంగా మద్యాన్ని నిషేధిస్తాడు. ఈ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి ఎలాగా లేవు కాబట్టి రేపు మన ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం వచ్చేటప్పుడు పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేస్తాను, చేసి మాత్రమే ఎన్నికలకు వెళ్తానని చెప్పిన దగాకోరు ఎవడోనే ఉన్నాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ఐ విట్నెస్. ఇంకొకటి ఏంటంటే షర్మిలే గారు విజయనగరం పాదయాత్రకు వచ్చేటప్పుడు మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పారించి సారా సత్యబాబు అని సత్యబాబు గారిని అంటే ఆయన ఆ రోజుకే మద్యాన్ని ఎలా ఈ రాష్ట్రంలో అమ్మాలని ఒక కమిట్మెంట్ వచ్చి జైల్లో ఉంటుండగా షర్మిలని పిలిచి నువ్వు సత్యబాబు గారిని ఏమనొద్దు అని అనే మాట అనడం జరిగింది. ఆ రోజుకే సత్యబాబు గారు ఒక మాట అనడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా మద్యం తాకన్నా పడుకున్నారా? నువ్వు కానీ మీ అన్న జైల్లో ఉన్న మీ అన్న కానీ సమాధానం చెప్పడని మద్యం కోసం పెద్ద పునాది తవ్వేసేస్తారు ఆ రోజు సత్యబాబు గారు. కాబట్టి ఆయన ఒక పని మాత్రం చెప్పారు. ఈ 10వ రత్నం ఏం చేస్తారంటే ఈ రాష్ట్రంలో అద్భుతాలు చేయటం. తిరిగి ఏంటంటే మాఫియాని అధికారికంగా నడపడం ఎలా? ఏ మాఫియా అయినా ఈ రోజు ఈ రాష్ట్రంలో మద్యం మాఫియా, ఇందాక సకీర్ గారు చెప్పినట్టు అకౌంటబిలిటీ లేని వ్యాపారం. ఎవడికి సమాధానం చెప్పక్కర్లేదు, ఎక్కడ మారో ఎంత మారో ఎప్పుడ మారో ఎవడికి సమాధానం చెప్పక్కర్లేదు. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్. ఆ రోజు 2,40,000 కట్టారంటున్నారు, అదంతా ట్రాష్. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఒక 125 కోట్లు 150 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి అధికారికంగా చూపెట్టి జైల్లో పెట్టారు కదా. రేపు పొద్దున్న ప్రభుత్వం మారినంటనే ఈ రోజు వరకు నిన్న పురంధ్రేశ్వరి గారు ఆ మద్యం షాపుకి వెళ్ళి లెక్కలు తీసిన రోజు వరకు కూడా వీళ్ళ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని మద్యం షాపులు పెట్టారో అకౌంటబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ తాగుబోతుల్ని తాకట్టు పెట్టి వాళ్ళ మీద అప్పు తీసుకొచ్చిన నీచమైన చరిత్ర క్యారెక్టర్ లేదు, ఎటువంటి మరి ఏమంటారంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని మరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పార్టీ ఏదైతే ఉందో వైసీపీ. నేను ఒకటే చెప్తున్నా, సత్యబాబు గారు నిన్న విద్యాశాఖ కోసం మాట్లాడడం మానేసి మరి మద్యం కోసం మాట్లాడారు. నేను పురంధరేశ్వరి మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడారంటే మద్యాన్ని బ్యాన్ చేసినప్పుడు కూడా ఆయన కోర్టులు సంప్రదించాడు సారా, అందుకనే ఆయన సారా సత్యబాబు అని పేరు వచ్చింది. కాబట్టి ఆయన చెప్పారు ఈ రాష్ట్రంలోనంట బలిసి డబ్బులతో బలిసి కొట్టుకున్న వాళ్ళందరూ తాకుండా ఉండాలనుకుంటే మద్యం రేట్లు పెంచాలంట. నేను సత్యబాబును ఒకటే అడుగుతున్నాను, రేపు 420 వైసీపీ నాయకులారా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ రోజు బలిసిన వాళ్ళు కొనుక్కోవట్ల మద్యాన్ని మీరు కావాలనుకుంటే పల్లెటూరులోకి వెళ్ళి చూడండి. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేని ఊరు ఒక్కడు కూడా లేదు. వీళ్ళు 200 రూపాయలు క్వార్టర్ అయితే 250 రూపాయలకి పాపం నడిచి వెళ్ళలేక కొనుక్కొని తాగి ఆర్థికంగా సామాజికంగా నాశనం అయిపోతున్న కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు పూర్తిగా యువతతో సహా పూర్తిగా నాశనం అయిపోయిన సంగతి చదువుకున్నా సంస్కారం తెలిసినా రేపటి తరానికి ఏదైనా ఇవ్వాలనుకున్నా అన్నం తిన్నాడెవడు కూడా
వైసీపీ పార్టీని సమర్థించడు, వాళ్ళ మద్యం పాలసీని సమర్థించడు. నిజంగా వాళ్ళ పెంపకము, వాళ్ళ చదివించిన చదువు నిజం, వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ సక్రమంగా పెంచినట్లయితే మద్యం పాలసీ మీద అసలు మాట్లాడకూడదండి. అంత దారుణంగా ఈరోజు రాకేష్ మాస్టర్ అనే ఒక మాస్టర్ ఆయన భూమి భూమి బీర్లు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం తాగడం వల్ల మాత్రమే నేను చచ్చిపోయినాను, చచ్చిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చిన చరిత్ర పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఇంకొక మాట చెప్తా, ఈయన ఏదో టెస్ట్లని లేకపోతే ల్యాబ్లని సోదు చెప్తున్నారు కదా, ఆయన చెప్పినట్టు సోదు పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్పినట్టు చెప్తున్నారు కదా, నేను ఒకటే చెప్తా ఉన్నా, పక్క రాష్ట్ర మీద స్టాలిన్ ఎందుకు మన దగ్గర నుంచి మద్యం తీసుకెళ్ళి ఆల్కహాల్ కంటెస్ట్ ఎక్కువ ఉందని తిరిగి రిటర్న్ చేస్తాడో చెప్పాలి ఇప్పుడు సమాధానం.